అమాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అతను మోసపోతాడు నేను అతన్ని నేను తిట్టదల్చుకోలేదు అమాయకుడు మోసపోతాడు మోసం చేసేస్తాడు ఆ కుటుంబాన్ని రామారావు కుటుంబాన్ని సర్వ నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఎంతయ్యా హరికృష్ణ గారి ఆండారే మహానుభావుడు హరికృష్ణ గారి ఆండారు ఆయన బతుకున్నప్పుడే ఏం చేసావో చూసాం రామారావు బతుకున్నప్పుడు ఏం చేశారో చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అందరూ మోసపోయినారు రాష్ట్రం ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి నిన్ను కూడా తీసుకొని పోయి నడేట్లు వదిలేసి వచ్చేస్తారు కాబట్టి నీకు ఇండివిజువల్గా నువ్వు డెవలప్ అవ్వు ఎప్పుడు కూడా ఇండివిజువల్గా డెవలప్ అయిన నాయకుడు ఇప్పటికైనా పైకి వస్తాడు చంద్రబాబు నాయుడుతో నడిచిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పైకి వచ్చింది లేదు హిస్టరీ లేదు ఎవరిని పైకి తీసుకుని వచ్చి హిస్టరీ లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో సలహాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మా అధినేతకి అయ్యా బిఎపు మధుసూదన్ రెడ్డి గారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మీరు మా అధినేతకు సలహాలు ఇచ్చేంత సానుభూతి చూపించేంత ఎందుకయ్యా మీకు ముందు మనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదో ఒకసారి చూసుకోండి అయ్యా మీరు చేసే దందాలకి మీరు చేసే రౌడీయిజంకి మీరు చేస్తున్న భూ కబ్జాలకి మన అవినీతి పరిపాలనకు మన అవినీతి ప్రజల సొమ్ము దోచుకుంటున్న దానికి ముందు మనకి టికెట్ వస్తుందా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని ఒకసారి ఆలోచించండి అయ్యా ఎందుకంటే మీరు పెట్టిన దొంగ కేసులో నేను కోర్టుకు వెళ్ళాను శ్రీకాళహస్తిలో మన కోర్టుకు వెళ్ళాను మొన్న అక్కడ నా ముందరే ఒక కాల్ వచ్చిందనమాట ఐవీఆర్ కాల్ జగన్ గారు మీ ఎమ్మెల్యేల మీద ముఖ్యంగా నీ మీద ఒక కాల్ నిర్వహించారనమాట ఆ కాల్లో మీ కార్యకర్తలు కోసుకుంటే వైఎస్ఆర్సీపీ అంటారు కదా మీ కార్యకర్తలు కోర్టులో ఏదో సంభాషించుకుంటుంటే మాట్లాడుకుంటుంటే జగన్ అన్న సర్వే కాల్ వచ్చిందంట మీరు మధుసూదన్ రెడ్డి గెలుస్తాడంటే ఒకటి నొక్కండి గెలవడనుకుంటే రెండు నొక్కండి అంటే అక్కడ అందరూ రెండుసార్లు నొక్కాంరా మేమంతా అని చెప్పుకుంటున్నారు మీ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారయ్యా నీ గురించి మీ కార్యకర్తలు అంతా 80-90% నీతో పాటు పనిచేసిన వాళ్ళు పండిపోయిన వాళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వు గెలవకుండా నువ్వు అసలు నీకు టికెటే రానికుండా చేయాలని చెప్పి 80-90% ఆ ఐవీఆర్ కాల్కి రెండుసార్లు మూడుసార్లు నొక్కారంట 80-90% పీపుల్ ఒకసారి దాన్ని చూసుకోయ్యా మళ్ళీ మాట్లాడదాం మా అధినేత గురించి మా పవన్ కళ్యాణ్ గారి గురించి నీ సానుభూతి నీ సలహాలు మాకెందుకయ్యా నీది చూసుకో ముందు నమస్తే